లిక్కర్ మాఫియాకు టీడీపీ అడ్డాగా మారిందని తాజాగా జగన్ గారు ట్వీట్ చేశారు. దీంతో మీ అభిప్రాయం? అది అంటే చెప్పేదే ఉండదండి, దాంట్లో అంతా క్లియర్గానే అర్థమవుతుంది కదా. దసరా నవరాత్రులు కంప్లీట్ చేసుకొని ఫెస్టివల్ కూడా మొన్ననే కంప్లీట్ అయింది. ఆ ఫెస్టివల్ కన్నా ఈ నిన్న జరిగిన దాంట్లో అనేది విజయవాడ అంతా కూడా, అంటే నాకు తెలిసిన ఏరియాలో అయితే విజయవాడలో అయితే ఒక కోలాహలంగా చాలా, అంటే ఒక ఏదో జాతర జరుగుతున్నట్టుగా రోడ్లన్నీ కూడా బంద్ అయిపోయి ఎక్కడెక్కడి నుంచి వాళ్ళందరూ కూడా టెండర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా నిన్న క్యూల్లో నిలబడడం జరిగింది. ఇది చెప్పడంలో అంటే ఎలా ఉందంటే, ఇది ఏదైతే మద్యపాన నిషేధం మంచిది కాదు, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి చెడు జరుగుతుంది, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలామంది మనం కోల్పోతున్నామని ఏదైతే అంటున్నారో, మరి ఈరోజు అదే పెద్ద అంటే ఏదో మేలు చేస్తున్నట్టు ప్రజలకి, ఏదో అంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్టు అనే విధంగా వీళ్ళు చూస్తున్నటువంటి వాల్కం చూస్తుంటే జగన్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక బిజినెస్ లాగా మనకి అభివృద్ధిలో ఒక పాయింట్ లాగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప, ఆయన చెప్పారు కదా విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటున్నారు కదా, ఆయనంతటా ఆయన కూడా స్వయంగానే చెప్పుకున్నారు. మరి విజనరీ లీడర్ అయినప్పుడు మద్యపానం అనేది అరికట్టవలసినటువంటి విషయం, దాని మీద చర్యలు చేపట్టాలి, ప్రజలకి ఎంత సాధ్యమైతే అంతవరకు దూరం పెట్టేలా చేయాలి, ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండేలా చేయాలి తప్ప, ఈరోజు క్వార్టర్ వచ్చేసి 99 రూపాయలకి తక్కువగా ఇస్తున్నాం, క్వాలిటీలో ఇస్తున్నాం అని చెప్పేసి ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇదంతా చూస్తుంటే, ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ప్రజలకే తెలియాలి మరి, ఎందుకంటే గతంలో 150 రూపాయలు క్వార్టర్ అని చెప్తే అందులో క్వాలిటీ దొరకంది, 99 రూపాయలకి ఏ విధంగా క్వాలిటీ లిక్కర్ వస్తుందని చెప్పేసి ప్రజలు నమ్ముతారు? అంతేకాకుండా తక్కువ తీసుకునేవాడు ఈరోజు తక్కువ ధరలోకి ఇవ్వడం వల్ల రోజుకి తక్కువగా సేవించేవాడు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంది, తద్వారా ఆరోగ్యం పాడవుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే వీళ్ళ అంటే డబ్బులు సంపాదించడంలో ఒక మద్యపాన షాపులను లిక్కర్ షాపులను అడ్డం పెట్టుకొని వీళ్ళు కోట్లు కోట్లు దండుకోవడం, అంటే ఇప్పుడు దాదాపు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది, కేవలం ఈ టెండర్ల మీదే 1700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. నిన్నటిదాకా ఒక టాపిక్ నడిచింది మనకి, ఏమని చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడారు. ఆ స్వామివారు ఉండేటటువంటి అతి పవిత్రమైనటువంటి ప్రదేశం తిరుపతిలో దాదాపు 227 లిక్కర్ షాపులు ఉండగా దరఖాస్తు చేసిన వాళ్ళు ఎంతో తెలుసా అండి మీకు? 4000 ఇంచుమించు 3920 వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? అంటే జగన్ గారు గతంలో మద్యపానాన్ని నిషేధం చేయాలని చెప్పేసి ఆయన పూర్తి స్థాయిలో తీసుకెళ్ళకపోయినా ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకి విచ్చలవిడిగా అందుబాటులోకి మద్యాన్ని తీసుకొచ్చి ఈ షాపులు టెండర్ల పేరుతో ప్లస్ ఇదేంటిది సిండికేట్లు, అంటే వాళ్ళ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అందులో టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒక సిండికేట్గా ఏర్పడి వీళ్ళందరూ సిండికేటర్లుగా ఏర్పడి షాపులంతా కూడా వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే బయట నుంచి తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరింపులు చేయడం, దాంట్లో వచ్చేటటువంటి పర్సంటేజ్ను దాదాపు ఇప్పుడు దాని మీద ఎంఆర్పి వచ్చేసి 99 రూపీస్ ఉందనుకోండి, 15-25 రూపీస్ దాకా దాన్ని వసూలు చేయమని చెప్పేసి మనకి గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అందులో 3 రూపీస్ అంటే ఒక బాటిల్ మీద 3 రూపీస్ మనకి కరకట్ట ప్యాలెస్ ఉంది కదండి, తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పి అంటూ ఉంటారు కదా, మరి ఇప్పుడు వచ్చిన ఆదాయం అంతా కూడా కరకట్ట ప్యాలెస్కి బాటిల్ మీద 3 రూపాయలు వసూలు చేసే విధంగా మొత్తం కూడా ఒప్పందాలు చేసుకున్నారు. దానిపైన కూడా 25 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ చేసుకునేలాగా తీసుకోవడం జరిగింది. దీన్ని అయితే ఒక మాఫియా అనే చెప్పాలి, దీని కేర్ ఆఫ్ అడ్రస్ అంతా కూడా మన బాబు గారే. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అయితే సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఇప్పటి వరకు ఇచ్చింది పెన్షన్ ఒకటే అని పబ్లిక్ అంటున్నారు. అయితే దీపావళి నుంచి ఫ్రీ బస్సు ఉచిత బస్సు అమలు చేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్నమాట, దీనిపై మీ అభిప్రాయం? అభిప్రాయం అనేది స్పెషల్గా ఉంటుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రోజుకు ఒకలాగా అంటే ఎండాకాలం వస్తే గొడుగు, వర్షాకాలం వస్తే అంటే రెయిన్ కోటు, చలికాలం వస్తే స్వెటర్ అన్నట్టుగా ఆయన ఏ గొడుగుకి ఇదిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిమిషానికి ఒక వేషం, నిమిషానికి ఒక సెకండ్కి ఒక మాట మార్చుకుంటూ తిరిగే పద్ధతి మనం ఫస్ట్ నుంచి చూస్తున్న విషయమే. పవన్ కళ్యాణ్ గారికి అభివృద్ధి అంటే ఏంటనేది బాబు గారిని చూసి నేర్చుకోవాలన్నట్టుగా చెప్తున్నారు. మరి గడిచినటువంటి ఈ 100 రోజులు ఏదైతే ఇది మంచి ప్రభుత్వం, ఇది మన మంచి ప్రభుత్వం అని చెప్పేసి స్టిక్కర్లు అతికించుకున్నారు కదా, మరి ఈ మంచి ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ సిక్స్ ఏదైతే ఉందో సూపర్ సిక్స్లో కనీసం ఎన్ని అమలు చేశారండి? ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు, అదొకటి చేశారు. పెన్షన్ అనేది ఇప్పుడు 3000 ఉన్నది కాస్త 4000, అదికి టైంకి ఇస్తున్నారు, మిగిలినవన్నీ ఏమైపోయినాయి?
అమ్మఒడి ఏమైపోయింది అంటే అమ్మఒడిని కూడా పేర్లు మార్చేసి వీళ్ళు తల్లికి వందనం అని చెప్పేసి దానికి కూడా డబ్బులు ఇస్తాం అని చెప్పారు ఇంతవరకు తల్లికి వందనం అనేది డబ్బులు చేయ కానీ తండ్రికి ఇందనమటికి అమలులోకి తీసుకొచ్చేశారు దానికి మళ్ళీ రెండు రోజులు ఎక్స్టెన్షన్ చేసి మరి టెండర్ల మీద ఆదాయాన్ని పెంచుకొని సంపద సృష్టించుకొని వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నారే తప్ప సూపర్ 6 అమలు పరిచే విధంగా ఎక్కడన్నా జరిగాయా నిమ్మల రామనాయుడు గారు ప్రతి దానికి ఇప్పుడు ఈ రోజు ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు కారణం ఏంటండి వాళ్ళు గతంలో ఇచ్చిన మాటలు ఎలా ఉన్నాయి గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి వాళ్ళ ధోరణి ఎలా ఉంది ఒకసారి ప్రజలే ఆలోచించాలి తల్లికి వందనం ఏమీ లేదు ఈ రోజుల్లో ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యి దాదాపు 3-4 నెలలు అవుతుంది మరి పేరెంట్స్కి తల్లికి అదేదో అమౌంట్ అకౌంట్లోకి వస్తే పిల్లల ఖర్చుకి ఉపయోగపడతాయి కదా స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి అది లేదు కానీ తండ్రికి ఇందనమాటికి టయానికి తీసుకొచ్చేశారు చెప్పినట్టుగానే వాగ్దానం చేసినట్టుగానే తీసుకొచ్చారు ఎందుకంటే ఇందులో వీళ్ళకి ఆదాయం ఉంది కాబట్టి మరి మిగిలి అని దేవుడికి వదిలేయాలి ఇంకా నిరుద్యోగ భృతి అన్నారు ఎక్కడిచ్చారండి ఎంతమంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే జాబ్ మేళా అని చెప్పేసి ఇస్తా అన్నారు మెగా డిఎస్సీ అనేది అది లేదు ఏం చేశారు ఉచిత బస్సు అన్నారు దీపావళి అంటున్నారు కదా చూద్దాం ఎంతవరకు అమలు చేస్తారో చూద్దాం చెప్పినవన్నీ అమలు చేస్తున్నామని వంగల్పూడి అనితా గారు అంటున్నారు రీసెంట్గా ప్లస్ వచ్చాయి మీరు కూడా సింగనగరే కదా మీ మీ సైడ్ నష్టపరిహారం అందిందంటారా బాధితులకి ఒకసారి మీరే వచ్చి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కానీ సచివాలయాల దగ్గర కానీ వచ్చి ఒకసారి మీరు వచ్చి పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎంతమంది వరద బాధితులు ఉన్నారో ఇంకా ఎంతమందికి నష్టపరిహారం అందని వాళ్ళు ఉన్నారో మీకే తెలుస్తుంది ఇప్పటికీ కూడా కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అందరు పేపర్లు పెట్టుకుని సబ్మిట్ చేసిన వాళ్ళే మళ్ళీ సబ్మిట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి రాలేదు కూడా దాదాపు చెప్పారు కదా ఇప్పుడు మనకి ఫ్లడ్స్ వచ్చాయి బాబుగారు వచ్చారు బాబుగారు వస్తే ప్రతి ఒక్కరు కూడా ఫండింగ్ ఇస్తారు ఆయన సంపదను సృష్టించే వ్యక్తి అని చెప్పేసి అందరు కూడా బిలీవ్ చేస్తున్నారు కదా ఓకే దాని ప్రకారం మనం వెళ్దాం మరి ఇన్ని కోట్లు ప్రతి ఒక్కరు కూడా స్పాన్సరింగ్ చేశారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి కూడా స్పాన్సరింగ్ చేశారు దాదాపు 417 కోట్ల వరకు నాకు తెలిసి ఇంకా ఎక్కువే వచ్చి ఉండొచ్చు దాన్ని ఈరోజు ఈ దేనికి ఖర్చు పెట్టారని చెప్పేసి అయ్యా అంటే ప్రజలకి నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందిందా అంటే ఎవరికీ అందలేదు చాలా వరకు అంటే కొంతమందికి అంది ఉండొచ్చు కానీ చివరి వరకు ఎవరైతే భారీగా నష్టపోయి చివరి వరకు ఉన్నారో అంటే దాదాపు 3-4 లక్షల వరకు సింగనగర్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ వరద ముంపుకి గురైన వాళ్ళు 3-4 లక్షల వరకు ఉన్నారు వీళ్ళందరికీ అందాయంటే లేదు మరి వచ్చినటువంటి ఫండింగ్ ఏం చేశారా అంటే 368 కోట్లేమో పులిహార పొట్లాలకి అలాగే 23 కోట్లు వచ్చేసి వాటర్ బాటిల్స్కి 26 కోట్లు వచ్చేసి అగ్గిపెట్టి కొవ్వొత్తులకి ఇచ్చామని చెప్పేసి ఈరోజు లెక్కలు చూపిస్తూ ఉన్నారు ఆయన స్వయాన చెప్పడం ఏమంటుంది కొన్ని తారుమారు జరుగుతాయి కొన్ని ఖర్చులు జరుగుతాయి అన్నీ పట్టించుకుంటామని కూడా ఆయన స్వయాన ఆయన నోటితో చెప్పారు మరి ఈ విధంగా ఉంది పాలన అంటే పులిహార పొట్లాల గురించి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు పులిహార పొట్లాలు అనేది ఎవరికి అందేయండి నాకు తెలిసి నేను అక్కడే ఉన్నాను కదా వైట్ రైస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పులిహార పొట్లాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి తప్ప అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి అందలేదు నేను కూడా మా ఇంట్లో కూడా ఎవరు మేము ఉన్నాం ఫ్లడ్స్లో ఒక 3 డేస్ అలాగే ఉన్నాం ఎక్కడ కూడా చూసింది లేదు మరి ఈరోజు పులిహార పొట్లాలకు అంత ఖర్చు చేసామంటే అది నమ్మశక్యంగా ఉందా మీరే ఆలోచించండి 368 కోట్లు పులిహార పొట్లాలు ఖర్చు పెట్టారంటే నమ్మశక్యంగా ఉందా ప్రజల బాధలు తీరుస్తుంది అదేమన్నా ఆ రోజు చాలామంది మన సేవా సంఘాలు వీళ్ళందరూ కూడా స్పాన్సరింగ్ చేసుకుని వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చాలామంది సేవ చేశారు తప్ప గవర్నమెంట్ నుంచి వచ్చిన అందింది అనేది చాలా వరకు వీళ్ళు చెప్పిన మాటలు కను అక్కడ జరుగుతున్న దానికి ఆ వాస్తవానికి ఏదో ఎవరో చెప్తే చేసింది కాదు నా స్వయాన నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మరి ఈరోజు లెక్కలు ఆ విధంగా చెప్తున్నారు 368 కోట్లేమో పులిహారకి 23 కోట్లు అని చెప్పేసి లెక్కలు చెప్పి సైగా తప్పించేసుకున్నారు ఈరోజు మరి ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించాలి ప్రశ్నించే హక్కు కూడా ఉంది మరి ఎందుకు మౌనంగా ఉన్నారనేది వాళ్ళకి వాళ్ళే విమర్శ చేసుకోవాలి.